దేశవ్యాప్తంగా ఏ ఒక ఎమ్మెల్యే అయినా ఏ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేలు కూడా ఈ విధంగా చేయలేనటువంటి పరిస్థితి. కానీ మన రాష్ట్రంలో జరిగిందంటే అది ఎవరి గొప్పతనమో అని కూడా ఒక్కసారి ఆలోచించుకోనటువంటి పరిస్థితి. మరి గతంలో ఇదే మన రాష్ట్రాన్ని శ్రీలంక దేశంతో పోల్చినటువంటి పరిస్థితి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మరి అదే కాకుండా గడప గడపకి మన ఎమ్మెల్యేను తిరుగుతున్నారు, ఒక మంచి పేరు వస్తుంది అని. కాబట్టి ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భవిష్యత్తు గ్యారంటీ గురించి ఒక రెండు వాక్యాలు చెప్పదలుచుకున్నాను. బాబు షూరిటీ, బాబు యాడున్నాడు? ఇన్ని 53 రోజులు యాడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఆయనకే షూరిటీ లేదు. ఆయనకు సంబంధించినటువంటి ఆయన సొంత కొడుకు యువగలం అనే పాదయాత్రతో ఈరోజు ఊరూరు తిరుగుకుంటూ ఎమ్మెల్యేలను నిష్ఠాసారంగా మాట్లాడుతున్నాడు. మరి ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఏ విధంగా అయితే ఈయనను భయపడి ఢిల్లీకి వెళ్ళి పారిపోయి కూర్చున్నటువంటి వ్యక్తి ఈ నారేష్ లోకేష్ అని పిలువబడే పప్పు, కరెక్టా కాదా? కరెక్టా కాదా? అటువంటి పార్టీకి ఈరోజు బాబుకే షూరిటీ లేదు, నారా లోకేష్ కి గ్యారంటీ లేదు, ఆ పార్టీకి సంబంధించిన అసలు వారంటీ లేదని కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి కొద్ది కాలం కిందట ఇదే బనగానపల్లి తీసుకొని వచ్చి ఇదే బీసీ జనార్దన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడే 2000 మందితో ఆ రోజు ఇక్కడే అందరం మేమందరం కూడా ఇక్కడే ఉన్నాం. ఈరోజు ఇదే సెంటర్ లో ఇదే గడ్డ మీద నువ్వు బీసీ జనార్దన్ రెడ్డి ఇక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడావే, ఏమని మాట్లాడావు? రా గడసనే అని అరిచావు. రమ్మంటావా? తట్టుకో. గుండె ధైర్యం ఉందా? ఎందుకు అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు? అనవసరంగా పనికిరాని మాటలు మాట మాట్లాడితే ఈయన పరిస్థితి ఏ విధంగా ఉందని ఒక్క విషయంలో చెప్తాను. ఈయన పరిస్థితి ఏ విధంగా ఉంటే ఇక్కడ ఇన్ని కోట్ల రూపాయలతో 22 కోట్ల రూపాయలతో 100 పడగల ఆసుపత్రి కట్టించినటువంటి ఘనత ఎవరిది? ముస్లిం మైనారిటీ సోదరులకు ఎంతో పవిత్రంగా భావించేటువంటి శ్మశాన వాటికకి 70 లక్షలు ఖర్చు పెట్టి కాంపౌండ్ వాల్ కట్టించిన ఘనత ఎవరిది? ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏదో ఒక విధంగా రామరెడ్డి గారు ప్రతి ఒక్కరికి అనుకూలంగా వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందరికీ సాయం చేసుకుంటూ పోతూనే ఉన్నారు. అంతేకాకుండా ఈ మనిషికి ఇక్కడ చేసినటువంటి డెవలప్మెంట్ కనిపించదు. ఈ మనిషికి ప్రజలు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద హర్షించుకునే విధంగా ఈరోజు ఏ విధంగా ఉన్నారో ఆ జనాలు మాట్లాడుతుంటే కూడా ఆ మాటలు కూడా వినపడవు. ఆయన కంటికి కనిపించింది ఏదిరా అని ఉంటే 2 కిలోమీటర్లు రోడ్డు రేసి ఉంటే ఆ 2 కిలోమీటర్ల దగ్గర ఏదైనా బొక్క కానీ ఉంటే ఆ బొక్క దగ్గరికి వెళ్ళి ఫోటో దిగి ఫేస్బుక్లో పెట్టుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది యువకులు ఉన్నారు, ఎంతోమంది సామ బలు బలిన వర్గాలకి సమాజించిన వర్గాలు మంది ఉన్నారు. ఏంది ఇదేంటి చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా అని కూడా ఒక్కసారి గ్రహించుకోవాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మన బనగానపల్లి నియోజకవర్గంలో దాదాపుగా 3000 పట్టాలు పంపిణీ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో కాటసాని రామిరెడ్డి గారు ప్రజల ఒక బనగానపల్లి మండలానికి సంబంధించినటువంటి ప్రజల ఒక కష్టాలను తెలుసుకొని ఈరోజు ఓకే ఇక్కడున్న బనగానపల్లి ఇక్కడ వేదిక మీద ఎంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళకి ఒకటి మనవి చేస్తున్నాను. ఈ బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితి. ఒక 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 చిన్న ఇంట్లో 2-3 కుటుంబాలు ఉంటే దాంట్లో మిడిల్లో ఒకే ఇంట్లో 3 కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి బాధను తెలుసుకొని ఇటువంటి నా గ్రామ ప్రజలు ఇటువంటి బాధలు ఎదుర్కోకూడదు, నా గ్రామ ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని ఒక కార్యక్రమాన్ని చేపడితే ఒక మంచి కార్యక్రమం ఏది అంటే ఇది కూడా బీసీ జనార్దన్ రెడ్డి కోర్టుకు వెళ్ళి స్టేజ్ తెచ్చుకున్నటువంటి విషయం వచ్చింది. కాటసాని రామిరెడ్డి గారిగా బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా సంబంధించి ఔగు మండలానికి సంబంధించి ఏ విధంగా అయితే 8000 ఎకరాలు అసైన్మెంట్ భూములను ప్రజలకు కేటాయించడం
కేటాయించని ఒక మంచి ఉద్దేశం పెట్టుకున్నారు. వాటి మీద కూడా ఈరోజు కోర్టులో స్టే చేసుకొని వచ్చి వాటి కూడా వాళ్ళ కడుపు కొట్టే విధంగా కూడా ఈరోజు ఆయన కంకణం కట్టుకున్నారంటే ఈ మనిషికి ఎటువంటి బుద్ధి చెప్పాలనేది మీ ఓటుతోన సమాధానం చెప్పాలనేది కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. ఇంకేమంటాడు, 3,000 ఇస్తా, 4,000 ఇస్తా, ఓటుకు 5,000 ఇస్తా, 5,000 ఇస్తా అనే దొమ్ము పొగురు నీకే ఉన్న. 5 సంవత్సరాలుగా ప్రజలు గవర్నమెంట్ తరపు నుంచి కొన్ని లక్ష ప్రతి ఒక్కరి అకౌంట్లో పడుతున్నాయంటే మాకెంత దమ్ము ఉండాలా, మా పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఎంత ధైర్యం ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నువ్వు ఓడిపోయావని చెప్పి ఒక ఓటమికి తీర్చుకోలేక ఓటమిని జీర్ణించుకోలేక ఈరోజు ఒక ఎస్సీ ఎస్టీ బలిన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి దుర్గా అనే వ్యక్తి మీద ఈరోజు నువ్వు అఘాయిత్యంగా నువ్వు ఆయన మీద దాడి చేసినటువంటి ఘనత ఈరోజు నువ్వు మర్చిపోలేకపోవచ్చేమో. నీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్నటువంటి విషయం ఈ బనగానపల్లి ప్రజలు ఏ రోజు ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. ఒక పట్టా పంచితే 3 ఓట్లు పోతాయంట, మరి ఒక పట్టా పంచితే 4 ఓట్లు పోతాయంట. 4 ఓట్లు పోయాడని ఆలోచిస్తారు, ఓట్ల గురించి ఆలోచిస్తా అని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. ఎందుకంటే ఇదే బనగానపల్లె ప్రజలు 2014 అయితే బనగాన ప్రజలు ఏ విధంగా అయితే బీసీ జనార్దన్ రెడ్డికి తరఫున ఓట్లేసి గెలిపించారో ఆయనకి ఆయన తీసుకున్న ఆయన వాళ్ళందరికీ బనగానపల్లె ప్రజలకి ముఖ్యంగా రుణపడి ఉండాలే కానీ వాళ్ళ మీద కోర్టులో కేసు వేసి వాళ్ళ కడుపును కొట్టినటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి ఓట్లు అడగడానికి వస్తే మీ అందరు ఏం చేస్తారో ఒక్క విషయం పట్టుకొని వాడిని అడగాల్సిందిగా భావిస్తూ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ వేదిక మీద ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరుగుతూ ఉంటాయి. ఈ పార్టీకి సంబంధించినటువంటి మీ అభిమాన మీ ప్రేమ ఆప్యాయతలు ఎల్లవేళలా మా వంటి కాటసాని కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా పార్టీ యొక్క సంక్షేమ పథకాల గురించి ఈరోజు మాట్లాడాలని ఉన్నా వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడితో నా ప్రసంగాన్ని ముగిస్తూ ఒక్క విషయం చెప్తున్నాను, బీసీ జనార్దన్ రెడ్డి గుర్తు పెట్టుకో, బనగానపల్లి అట్ట, రామిరెడ్డి అట్ట, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్. పెద్దలు, నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షులు పాండ్యం ఎమ్మెల్యే శ్రీ రాంభూపాలరెడ్డి సార్ని గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యుడు కార్సాన్ రామిరెడ్డి గారికి, అమ్మద్య బాషా గారికి, మంత్రివర్లు నారాయణ స్వామి గారికి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి గారికి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు గారికి, డిప్యూటీ చైర్మన్ గారికి, ఇంకా వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన బనగానపల్లె నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా, నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా నమస్కారం. నాకంటే ముందు మాట్లాడినమ్మా రామిరెడ్డి కొడుకు బొమ్మిరెడ్డి గారు అన్ని విషయాలు కూడా మీకు చెప్పడం జరిగింది. కానీ ఒక్కటి మాత్రం, ఈ పాండ్యం ఈ బనగానపల్లె నియోజకవర్గం ఇంతకుముందు పాండ్యం నియోజకవర్గంలో డీలిమిటేషన్ అయిన తర్వాత
మళ్ళా పాండ్యం కాకుండా బనగానపల్లెలు కూడా కాటసాని కుటుంబం వాళ్ళని గెలిపించినందుకు మీకు అందరికీ కూడా ఈ సభాముఖంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈనాడు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలని జరుగుతున్నాయంటే మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2004లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అమలు జరిగిన పథకాలని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే పేద పిల్లలు కూడా ధనవంతుల పిల్లలతో పాటు కూడా చదవాలని ఉద్దేశం ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది. దాంతో పాటు మాతో పాటు మీరు కూడా గవర్నమెంట్ మనం మంచి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మీరు వైద్యం చేయించుకోవడానికి అవకాశం కల్పించిన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. దాంతో పాటు రైతులకు అందరికీ కూడా ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కూడా. ఈరోజు రైతులందరూ కూడా సుభిచ్చన్న ఉండగలుగుతున్నారంటే మాత్రం ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మనకందరికీ కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం వల్ల అందరం కూడా ఈరోజు రైతు సోదరులందరూ కూడా క్షేమంగా ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది. నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 2014 నుంచి 2019 2019 నుంచి ఈనాటి వరకు కూడా ఎవరి ప్రభుత్వంలో మీరు ఎక్కువ లభ్యత పొందినారనేది పేద ప్రజలందరూ కూడా మీరందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు చెప్తేనే మీకు పింఛన్ కానీ ఇంకొకటి కానీ ఇచ్చే పరిస్థితి కాను. ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో అవసరం లేకుండానే వాలంటరీ గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కులాలు లేకుండా మతాలు లేకుండా పార్టీలు లేకుండా అందరికి కూడా ఈ రాష్ట్ర సంక్షేమ పథకాలు అందించే ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అనేది మాత్రం మర్చిపోవడానికి వీల్లేని పరిస్థితి. ఈరోజు సామాజిక సాధికార సర్వేత్తలో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా బీసీలకు అన్ని కులాల వారికి పెద్ద ప్రయారిటీ ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో 50% ఎక్కువగా ఈరోజు అన్ని కులకు ప్రాధాన్యత కల్పించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఒక సంవత్సరం కింద తెలుగుదేశం నాయకులు ఏం మాట్లాడారో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రం మరో శ్రీలంక కాబోతుంది. మొత్తం అందరికి కూడా ఉచితాలు ఇచ్చి బటన్ నొక్కడం వల్ల ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలు తీసిందని చెప్పిన మాట్లాడిన తెలుగుదేశం నాయకులే ఇప్పుడు మీ దగ్గరికి ఇళ్ళ దగ్గరికి వచ్చేసి మా చంద్రబాబు నమ్మండి మేము జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నంగా పథకాలు ఇస్తామని మాట్లాడుతుంటే మీరందరూ ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చినారు ప్రజల ముందర అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా 98% అమలు పరిచిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకే మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని మొదలుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారు మోహన్ రెడ్డి వరకు కూడా మొత్తం ఈ రాష్ట్రంలో అంటే పేద ప్రజలకు పనిచేయాలనే ఒక దృఢమైన సంకల్పం కలిగిన నాయకులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈనాటి అందుకే మనం అటువంటి నాయకులను అటువంటి పార్టీని మనమందరం కూడా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా మళ్ళా 2019లో ఏ విధంగా ఈ నియోజకవర్గం నుంచి గెలిపించినారో మా తమ్ముడిని రామిరెడ్డి గారిని మళ్ళా అదే విధంగా మీరు గెలిపించవలసి కోరుకుంటూ తెలుగుదేశం నాయకులను మీరు నిలదీసి అడగాల్సింది ఒకటే, సంవత్సరం కిందనే మాట్లాడిన మాటలకు మీకు ఇచ్చే పథకాలకు కూడా మీరు ఇచ్చే పథకాలు ఇచ్చేది ఈ రాష్ట్రం శ్రీలంక కాకుండా ఏమన్నా ఇంకొక సింగపూర్ అవుతుందా? వాళ్ళు మాట్లాడేదానికి ఒక్కరు పథకాలు ఇస్తుంటే వాళ్ళని విమర్శించి మాట్లాడిన నాయకులు అదే పథకాలను గురించి
మేమిస్తామని మాట్లాడే వాళ్ళకి ఎంత అర్హత ఉందో మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన పాణ్యం నియోజకవర్గ ప్రజలకు నాయకులకు అందరికీ కూడా మరొక్కసారి మీకందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మన యువకులు ఉత్సాహవంతులు ఈరోజు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి తిరుపతి పార్లమెంట్ సభ్యులు మిత్రులు గురుమూర్తి గారు పడతా ఉన్నా ఈ సభకి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మా అన్న మరియు నా మిత్రులు ఎల్లప్పుడూ బనగానపల్లి నియోజకవర్గ ప్రజల యొక్క అభివృద్ధి కొరకు వాళ్ళ సంక్షేమం కొరకు మీ బాగోగుల కొరకు మొత్తం వెచ్చించి ఎల్లప్పుడూ మీ మంచి కోసం పరితపిస్తున్నటువంటి కాటసాని రామరెడ్డి అన్నకి అలాగే పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మార్గదర్శి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప కూర్చోండి దయచేసి కూర్చోండి పది నిమిషాలు పెద్ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నారాయణ స్వామి గారు అలాగే పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు అంజాద్ బాషన్నకి అలాగే పెద్దలు గౌరవనీయులు ఆప్తలు మిత్రులు మార్గదర్శి అయిన పాణ్యం నియోజకవర్గ శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నకి అలాగే మిత్రులు పెద్దలు ఎమ్మెల్సీ మధుసూదన్ రావు అన్నకి అలాగే నాకు అత్యంత ఇష్టమైనటువంటి సహచరుడు మేమెప్పుడు ఢిల్లీలో కలిసి తిరుగుతూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరం కలిసి వెళుతూ ఈ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళ్ళా కృషి చేస్తున్నటువంటి శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డి అన్న గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష జనవాహిని బనగానపల్లి నియోజకవర్గం మొత్తం ఈరోజు బనగానపల్లిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఇక్కడికి వచ్చినటువంటి జనాలను బట్టి చూస్తే మిమ్మల్ని అందరినీ కాటసాని రామరెడ్డి అన్న ఎంతో బాగా చూసుకుంటున్నాడో అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఇక్కడికి మేము ఎందుకు వచ్చాం, జగనన్న మమ్మల్ని ఎందుకు పంపించారు, సామాజిక సాధికార యాత్ర అనేది ఫస్ట్ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో దాదాపుగా 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటూ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి ఏ ఒక్కరికి ఏమీ చేయకుండా స్వలాభం కోసం తన ఆస్తులు పెంచుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో దళితులకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ ఎంత లబ్ధి చేశారు. అలాగే ఒక మనసున్న మహారాజు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి జూన్ ఇప్పటి జూన్ 2023 వరకు ఈ 52 నెలల కాలంలో ప్రజలకి ఎంత లబ్ధి చేకూర్చారు, దళితుల్ని బీసీలని ఎస్టీలని ఆయన ఎలా హక్కును చేర్చుకున్నారు, ఎన్ని నిధులు కేటాయించారు, మనకి ఎలాంటి
ప్రాధాన్యత కల్పించాడు అనేది ముఖ్యంగా మనం ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. మనం ఒక పెన్షన్స్ తీసుకుంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎవరైనా చనిపోతే కానీ రెండో వారికి పెన్షన్ వచ్చేది కాదు. మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపుగా 8,66,838 మందికి చంద్రబాబు నాయుడు పెన్షన్స్ అందిస్తే, అదే జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత 11,79,020 మందికి పెన్షన్లు ఇస్తూ దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అత్యధిక భాగం సింహభావాన్ని ఎస్సీలకి ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే రకరకాలైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు కేవలం 20,40,53 మందికి కేవలం 8,000 కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాల్లో ఆయన కేటాయిస్తే, అదే జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత 1,24,83,889 మందికి కేటాయించడం జరిగింది. 8,000 కోట్లు ఎక్కడ, దాదాపుగా 36,000 కోట్లు ఎక్కడ. దీన్ని బట్టి చూస్తే మనకు ఆయన ఎంత లబ్ధి చేకూరుస్తున్నారు, మన మధ్య మన మీద ఎంత ఆయన శ్రద్ధ వహించి మన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన ఎంత పరితపిస్తున్నాడో మనకు అర్థమవుతా ఉంది. అలాగే ఇంటికి ఒక జాబ్ అని గోడల మీదంతా రాసి 2014లో అధికారంలోకి రావాలని దొంగ హామీలు ఇచ్చి ప్రతి గోడ మీద, ఏ ఇంటి గోడ మీద చూసినా జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తాడని రాసి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలే లేకుండా ఆయన ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 34,000 మాత్రమే. అదే జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి 6,00,000 ఉద్యోగాలు కల్పి ఈ దేశ చరిత్రలోనే ఏ ఒక్క ముఖ్యమంత్రి ఒకేసారి ఒకే సంతకంతో 6,00,000 ఉద్యోగాలు ఇచ్చిన పాప అనుకోలేదు. అందులో దాదాపుగా 23% కేవలం ఎస్సీలకే ఉద్యోగాలు కేటాయించడం జరిగింది. అదే వాలంటీర్స్లో అయితే 27% వాలంటీర్స్గా కేవలం ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువతనే పెట్టుకొని వాళ్ళున్న గ్రామంలోనే అక్కడున్న ప్రజలకు మాత్రమే అండదండలుగా ఉండే అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం కల్పించింది. అలాగే రాజ్యాధికారంలో భాగమైతేనే ఆ సామాజిక వర్గాలు అభివృద్ధి చెందుతాయి అన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనల్ని పునికిపుచ్చుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపుగా తన మంత్రివర్గంలో 5 మంత్రి పదవులని ఎస్సీలకే ఇవ్వడం జరిగింది. అలాగే శాసనమండలి చైర్మన్ పదవిని కూడా ఎస్సీలకే కేటాయించడం జరిగింది. దాదాపుగా 15 కార్పొరేషన్ చైర్మన్ని ఎస్సీలని నియమించడం జరిగింది. ఇట్లా నామినేటెడ్ పదవుల్లో కానీ అలాగే నామినేటెడ్ వర్క్స్లో కానీ సింహభాగం దళితులకి కేటాయించి దళితులని గుండెల్లో పెట్టి చూసుకున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రావు. అందుకే కళ్ళబొల్లి మాటలు చెప్తూ మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయని ఏ మాటలు చెప్తూ దొంగ పార్టీలు తోక పార్టీలన్నీ మన ముందుకు రాబోతాయి. అటంతంగా తిప్పికొట్టి మనకు ఎల్లవేళ మన కోసం పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ మనసు నిండుగా మీరంతా ఆశీర్వదిస్తారని, అలాగే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అన్నని అందరూ మీ గుండెల్లో పెట్టుకొని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాటసాని రామ్ రెడ్డి అన్నని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఖచ్చితంగా గెలిపిస్తారు. ఇక్కడికి వచ్చినటువంటి అశేష జనవాహిని దీనికి సాక్ష్యం. సో మళ్ళీ ఆయన్ని ఈ రాష్ట్రంలో అందరికంటే అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరోసారి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాను. మన మిత్రులు
వాల్మీకి జాతి ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ మధుసూదన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. సామాజిక సాధికార యాత్రకు విచ్చేసినటువంటి అధ్యక్షవత ఇచ్చినటువంటి కాట్సాని అధ్యక్షులు పార్లమెంట్ శాసనసభ్యులు అయినటువంటి కాట్సాని రామపాలరెడ్డి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నారాయణ స్వామి గారికి, అలాగే మైనార్టీకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అంజద్ బాషా గారికి, అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తి గారికి, అలాగే మన నంద్యాల ఎంపీ పూజా బ్రహ్మానందరెడ్డి గారికి, అలాగే జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి గారికి, అలాగే వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి అందరికీ, అలాగే బనగానపల్లె ప్రజలందరికీ కూడా మరొకసారి నా వందనాలు, శుభాభివందనాలు. ఈరోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు సామాజిక సాధికార యాత్ర చేస్తూ ఉన్నామంటే, ఈరోజున ఇక్కడికి వచ్చినటువంటి మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలమైనటువంటి వాళ్ళం ఈరోజు ఇక్కడ ఈ స్థానాల్లో సంపాదించుకున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిచ్చినటువంటిది, ఆయన ఆశించినటువంటిది. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తూచా తప్పకుండా అభినవ అంబేద్కర్గా ఈరోజు మనం వారిని వర్ణించడం జరుగుతూ ఉంది. ఈరోజున గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం చూస్తే గత ప్రభుత్వాలు మేనిఫెస్టోని ఓన్లీ ఎలక్షన్ల ముందు వాడుకొని తర్వాత చెత్తబుట్టలేసేటువంటి పార్టీలు అవి. ఈరోజున మన జగనన్న ఏదైతే చెప్పాడో ఆ మేనిఫెస్టోను ఈరోజు 99% అమలు పరిచి ఈరోజు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా చూస్తే బడుగు బలహీన వర్గాలకి ఈరోజు చట్టసభలో ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారంటే వారి ఘనత అని చెప్తా ఉన్నాను. ఈరోజు అలాగే బీసీలకు 139 కులాలు ఉంటే 56 కార్పొరేషన్లు చేసి 56 కార్పొరేషన్ల చైర్మన్లకు ఈరోజు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉన్న స్థానాలు నిలబెట్టడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజున ఏది చూసుకున్నా కూడా బడు బలహీన వర్గాలని ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈరోజు అంటే ఈరోజున ఖచ్చితంగా మనం చూడాల్సినటువంటిది ఈరోజు పెన్షన్ ఒకటి చూస్తూ ఉన్నా, నాడు నేడు ప్రోగ్రాం ద్వారా ఈరోజు స్కూల్ కార్పొరేట్ స్కూల్గా ధీటుగా ఉన్నాయి. అంటే ఈరోజు మన పిల్లలు చదివితే మనకు ఎన్ని రకాలుగా రేపు రాబోయేలో ఉన్నత స్థాయికి చేరుతూ అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది. అదే రకంగా చూస్తే హాస్పిటల్ చూస్తే ఈరోజున నాడు నేడు ప్రోగ్రాం ద్వారా కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా ఉన్నాయి. ఇంకో రకంగా చూస్తే మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తే గతంలో 5 మెడికల్ కాలేజీలు ఉండేటువంటిది ఈరోజు వీరు వచ్చాక 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఈరోజు మన యొక్క ఆరోగ్యంని వారు చూడటం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా 1000 జబ్బులు ఉంటే ఈరోజు 3000 జబ్బుల దాకా ఈరోజు మనము ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు మనం వైద్యం తీసుకోగలుగుతున్నాం. అంటే ఏ రకంగా చూసినా కూడా ఈరోజు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరటం జరుగుతూ ఉంది. చూడట్లేదు పార్టీని చూడకుండా కూడా ఈరోజు అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో, రేపు జరగబోయే 2024 ఎలక్షన్లో మనం ఇక్కడ కాటిసాని రామరెడ్డిని అత్యధిక మెజార్టీ గెలిపిస్తూ రేపు జగన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. పెద్దలు మన డిప్యూటీ సీఎం గారు అంజద్ బాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. వైఎస్ఆర్ జై జగన్, జై జగన్. ఇవాళ బనగానపల్లి పట్టణంలో సామాజిక సాధికారత ఈ బహిరంగ సభకు వేదికలు అలంకరించిన నా సహచర మంత్రివర్యులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసనమండలి సభ్యులకు, మరి జడ్పీ చైర్మన్ గారికి, మరి మీ అందరి అభిమాన నాయకుడు, మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకొని
మరి దీవిస్తున్న సభ్యులు కాటసాని రామిరెడ్డి గారికి మరి ఇక్కడ ఇచ్చేసిన మరి బనగానపల్లి నియోజకవర్గ మరి సోదర సోదరమణులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా చేతులు జోడించి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా సోదరమణులారా మరి ఈ రోజు చూస్తుంటే బనగానపల్లిలో ఎక్కడ చూసినా కూడా జనసంద్రమే కనిపిస్తుంది బనగానపల్లి నియోజకవర్గములండి అందరూ కూడా మరి ఈ రోజు బనగానపల్లికి వచ్చినట్టుగా ఈ రోజు ఇక్కడ కనిపిస్తుంది ఈ రోజు ఎవరు వచ్చారు ఇక్కడికి ఏమన్నా జగనన్న వచ్చాడా రాలే ఇడ కేవలం జగనన్న సైనికులమైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలమైన మేము వచ్చాము కేవలం జగనన్న కట్ అవుట్ పెట్టుకొని వచ్చాం ఈ రోజు జగనన్న కట్ అవుట్ ఉంటేనే ఈ విధంగా జనసంద్రం ఉంటే రేపు జగనన్న బనగానపల్లిలో అడుగు పెడితే ఏ విధంగా ఉంటుంది మరి ఇప్పుడే మీ అందరి మరి ఇప్పుడే ఓబుల్ రెడ్డి ఒక బ్రహ్మాండమైన ఛాలెంజ్ ని విసిరాడు ప్రతిపక్షాలపైన మరి వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే మరి మా యువ నాయకుడు విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించాల్సిన అవసరం ఉంది మరి దాన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బనగానపల్లి అంటే మన అందరికి గుర్తుకొచ్చేది రెండు విషయాలలో ఒకటి మరి మనకు పళ్ళలో బనగానపల్లి అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది బనగానపల్లి బానిసా గుర్తుకొస్తుంది మరి రాజకీయాల్లో బనగానపల్లి అంటే కాటసాని కాటసాని కుటుంబం ఎవరు నిలబడలేరు కాటసాని ముందర మరి ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మరి ఈ రోజు సామాజిక సాధికారత మరి ఈ రోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయ్యింది మరి అనేక ప్రభుత్వాలు వచ్చాయి అనేక మంది ముఖ్యమంత్రులుగా పాలించారు మరి ఈ 76 సంవత్సరాలలో మరి సామాజిక ఒక్క నినాదంగానే ఉన్న పరిస్థితి మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో మనందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శివయ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి ఈ రోజు సామాజిక సాధికారత అంటే ఒక నినాదం కాదు మరి జగనన్న ప్రభుత్వ విధానం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శివయ్య జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి దానికి నిదర్శనం మరి ఈ రోజు వేదికే సాక్షి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఇక్కడ కూర్చొని ఉన్నారు మరి ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నారాయణ సామి అన్న గారు ఒక ఉప ముఖ్యమంత్రి మరి అదే తరహాలో ఒక మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన నేను ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఎప్పుడైనా మనం చూశామా చూశామా ఎప్పుడైనా ఒక దళితుడు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఒక మైనారిటీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఒక ఎస్టీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఒక బీసీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మనం ఎప్పుడైనా చూశామా ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి ఇన్ని ఏళ్లలో కేవలం ఈ వెనకబాటుకు గురైన ఈ సామాజిక వర్గాలకు కేవలం ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకున్న పరిస్థితి నుంచి మరి ఈరోజు మన జగనన్న వీళ్ళే కాదు మరి వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వంలో భాగ్యస్వాములు కావాలి అని చెప్పి మరి ఈరోజు వెన్ను తట్టి ఈరోజు మనందరినీ కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న నాయకుడు ఎవరు జగనన్న మరి ఈరోజు చూడండి ఆయన మంత్రివర్గంలో 25 మంది మంత్రులు ఉంటే దాంట్లో 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన మంత్రులు ఉన్నారు
మనం ఎప్పుడైనా చూసామా? ఈరోజు 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉంటే దాంట్లో 4 మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి ఎప్పుడైనా మనం చూసామా? మరి ఈరోజు అదే ఈ సామాజిక సాధికారత బస్ యాత్ర ఏ పట్టణంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు వేల సంఖ్యలో జనాలు వచ్చి మా నాయకులు వచ్చారు, మా బీసీ నాయకులు వచ్చారు, మా ఎస్సీ నాయకులు వచ్చారు, మా ఎస్టీ నాయకులు వచ్చారు, మా మైనార్టీ నాయకులు వచ్చారని చెప్పి అక్కడ చేర్చుకొని ఈరోజు తండోపతండాలుగా ఈరోజు ప్రతి బహిరంగ సభ కూడా విజయవంతం చేయడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా ఆలోచన చేయాలి, ఈ వెనుకబడిన కులాలను మరి ఏ ప్రభుత్వాలు కూడా ఆదుకున్న పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే మరి బీసీలు అంటే మా పార్టీ బీసీల పార్టీ అంటాడు, బీసీలు అంటే మా పేటెంట్ అంటాడు. కానీ బీసీ ఓట్లతో మరి ఎస్సీ ఓట్లతో ఎస్టీ ఓట్లతో మైనార్టీ ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత మరి ఏ విధంగా వాళ్ళను విస్మరించారో మీరందరూ. 14 ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు, మరి ఏనాడైనా మరి ఈ బీసీల గురించి ఆలోచన చేశాడా? మరి ఈ ఎస్సీల గురించి ఆలోచన చేశాడా? ఈ ఎస్టీల గురించి ఆలోచన చేశాడా? మరి మైనార్టీల గురించి ఆలోచన చేశాడా అని చెప్పి ఒక్కసారి మనం అందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు మరి అనేక సందర్భాలు మనం చూశాం, ఎస్సీ కుటుంబాలు ఎవరన్నా కుట్టాలని కోరుకుంటారా అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడిన వ్యక్తి. మరి అదే ఎస్సీ వాళ్ళు చదువుకోరు, వాళ్ళు స్నానాలు చేయరని చెప్పి చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు. మరి మన నాయకుడు మరి అదే సామాజిక వర్గం తరఫు నుంచి ఈరోజు ఒక మహిళకు ఈ రాష్ట్రానికి హోంమంత్రి చేసిన నాయకుడు ఎవరు? మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే సామాజిక వర్గానికి సంబంధించి ఎవరైతే చదువుకోరని చెప్పాడో మరి అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఆదిమూలపు సురేష్ గారిని విద్యాశాఖ మంత్రిగా చేసిన ఘనత ఎవరిది? జగనన్నది. మరి ఈరోజు ఒక డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు. మరి అదే విధంగా బీసీ సామాజిక వర్గానికి మనం చూసుకుంటే మనకు 8 రాజ్యసభకు అవకాశం వస్తే మరి ఆ 8 4 బీసీలకు పంపించిన ఘనుడు మన నాయకుడు శివయ్య జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా. అంటే వీళ్ళందరూ కూడా వెనుకబాటుకు గురైన కులాలు కాదు, ఈ ప్రభుత్వానికి వెన్నుముక లాంటి కులాలని చెప్పి మరి మనల్ని గుర్తించిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు. నేను ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మరి గతంలో మనం చూశామా, గత 5 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక్కడంటే ఒక్కరన్న మంత్రిగా ఉన్నాడా మంత్రి మైనార్టీ సామాజిక వర్గానికి వ్యక్తి అని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మైనార్టీ శాఖ మంత్రిగా ఎవరున్నారు? ఇతర కులాల వాళ్ళు ఉన్నారు. మరి కేవలం ఎన్నికలు వచ్చిన సందర్భంలోనే మరొక్కసారి చంద్రబాబు నాయుడికి మైనార్టీల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. మరి కేవలం 3 కోసం మాత్రమే ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చిన గనుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. కానీ ఇవాళ మన నాయకుడు తన మంత్రివర్గంలో మొదటి కూర్పులోనే నాకు మంత్రిగా అవకాశం కల్పిస్తూ, మంత్రివర్గంలో అవకాశం కల్పించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు శాసనసభలో 4 మైనార్టీలు ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా శాసన మండలిలో కూడా 4 ఈరోజు ముస్లిం మైనార్టీలు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఆ 4 కూడా ఒక మహిళ, మా ముస్లిం మహిళ అయిన జకియా ఖానం గారికి మరి ఏదైతే డిప్యూటీ చైర్మన్ ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఇన్ని ఈ వెనుకబాటు గురైన కులాలందరినీ కూడా ఈరోజు చెయ్యి పట్టుకొని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న వ్యక్తి ఎవరు? మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పథకాలు తీసుకుంటే ఈరోజు బటన్ నొక్కి
240,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి మరి ఎక్కడ లేకుండా, ఎక్కడ అవినీతికి తావు లేకుండా, మతాలు చూడకుండా, పార్టీలు అసలే చూడకోకుండా ఈరోజు సంక్షేమ పథకాలు డైరెక్ట్ గా మన అకౌంట్లో వేస్తున్న ఘనుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఈరోజు సింహ భాగం 80%, ఈరోజు 180,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఖాతాలో జమ చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మరి ఏనాడైనా ఈ పేద ప్రజలకు ఆలోచన తట్టిందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఈరోజు పాంప్లెట్లు పట్టుకొని ఇంటింటికి అడిగి వస్తున్నారు. ఏం చెప్తున్నారు? మీ చంద్రబాబు నాయుడు గ్యారంటీ అంట. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 2014లో 680 హామీలు ఇచ్చాడు, రైతులకు అందరికి కూడా బేషరతుగా రుణమాఫీ చేస్తానన్నాడు, మహిళలకు అందరికి కూడా బేషరతుగా మీ డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నాడు, చేశాడా? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? కూడా ఉద్యోగం రాలేదు కానీ ఒక్కడికైతే ఉద్యోగం ఇచ్చాడు. ఎవరికి? తన పప్పుకు. ఓడిపోయినా కూడా దొడ్డిదారిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేశాడు. ఆయనకు పరిస్థితి మరి ఈరోజు పెద్దలు చెప్తారు. ఈరోజు ప్రతి ఇంటికాడికి వచ్చి వాళ్ళు మీ ఇంటికి ఇంత గ్యారంటీ జగన్ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడని చెప్పి పత్రాలు పంచుతున్నారు. మనం నమ్ముతామా? నమ్ముతామా? నమ్మం బాబు, నమ్మం, నిన్ను నమ్మం. ఎందుకంటే పెద్దలు చెప్తుంటారు పుట్టుకతో వచ్చిన బుద్ధి ఎక్కడైనా ఎప్పుడైనా మారుతుందా? చంద్రబాబు నాయుడు నైజం, నమ్మించి మోసం చేయడం నైజం చంద్రబాబు నాయుడిది. కానీ ఇవాళ మన నాయకుడు నైజం, నమ్మిన వాళ్లకు ఎంతకైనా తీసుకెళ్లే నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి నాయకత్వాన్ని మనమందరం కూడా బలపరుస్తామా లేదా? 2024లో ఆయనకు మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకుంటామా లేదా? ఇది రాయలసీమ అబ్బా, రాయలసీమ పౌరుషంతో చెప్పాలి, రాయలసీమ గడ్డ, ఇది పౌరుషానికి పుట్టిన గడ్డ. జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటాం. అదే తరహాలో మన నాయకుడు చెప్తున్నాడు మీ కుటుంబానికి మేనే నన్ను ఆశ్రదించని చెప్పే దమ్ము ధైర్యము ఏ నాయకుడికైనా ఉందా? లేదు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు చెప్పగలరా మాట? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా మీకు మేలు చేశాను కాబట్టి నాకు ఓటమైనా అడిగి దమ్ము ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడుకు? లేదు. ఏం అడుగుతున్నారంటే నాకు 74 ఏళ్ళు అయిపోయింది, నాకు ఒక ఆఖరి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నాడు. ముసలి కన్నీళ్లు కారుస్తున్నాడు. మనం నమ్ముతామా ఇలాంటి ముసలి కన్నీళ్లు కార్చేవాడిని, ప్రజల్ని మమ్మించి మోసం చేసేవాడిని నమ్ముతామా? మనం బాగుంటాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రాత్మకమైన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నొక్కి మన అకౌంట్ డబ్బులు వేశాడో, రేపు 2024లో కూడా మీరు కూడా ఫ్యాన్ గుర్తు పక్కన ఉండే బటన్ని నొక్కి 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 జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలి. మరి అదే విధంగా తాటసాని రామిరెడ్డి అన్నను ఎంత మెజారిటీ, ఎంత ఎంత మెజారిటీ, ఎంత ఎంత మెజారిటీ, ఎంత 50,000 మెజారిటీతో 50,000
మెజార్టీతో రామిరెడ్డి అన్నను మీరు శాసనసభకు పంపించాలి. ఖచ్చితంగా జగనన్న ఒక్క మాట చెప్పమన్నాడు, ఈ బనగానపల్లి నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతలు జగనన్న తీసుకుంటాడు. మీరు చేయాల్సిందల్లా రామిరెడ్డి అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని శాసనసభకు పంపిస్తే రాబో రోజుల్లో ఈ బనగానపల్లి నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతలు మన జగనన్న తీసుకుంటాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ వస్తున్న నాయకులను మీరు ఖచ్చితంగా నిలదీయండి. మీరు 2014లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? మీరు వాళ్ళ కాలర్ పట్టుకొని నిలదీయండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంత పెద్ద సంఖ్యలో మరి ఈరోజు వచ్చేసిన నా సోదర సోదరులందరికీ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. ఒక్కసారి పిడికిలి బిగించి చెప్పాలి, జగనన్నకు వినిపించాలి, మీ ఏదైతే జగనన్నకు వినిపించాలి. జై జగన్, జై జగన్. పెద్దలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారు నారాయణ స్వామి గారు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. సభాధ్యక్షులు, మీ అందరి మనసును గెలుచుకున్నటువంటి వ్యక్తి, అన్ని కులాలు కూడా నేను మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాను. రామిరెడ్డి గారంటేనే కుటుంబంలో ఒక వ్యక్తిగా, ఆ కుటుంబంగా ఒక తమ్ముడుగా, ఆ కుటుంబానికి ఒక యజమానిగా మీరు గుర్తిస్తున్నారే కానీ ఈ జనగానపల్లె నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా మనమందరూ కూడా ఒకే ఒక కుటుంబానికి సంబంధించిన వారు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంతా మన రామిరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన సభ్యులందరికీ, మహిళా తల్లులకి, చెల్లెలకి, అక్కలకి, అందరికి కూడా నేను మరి ఒక తూరి తల వంచి నమస్కరిస్తున్నాను. పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినట్టు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమితని ఓబుల్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మీ హృదయం నుంచి ఒక కసి వచ్చింది. ఆ కసి ఏమంటే ఎవరిని కూడా డిపాజిట్ లేకుండా కేవలం జగనన్న బాణమైనటువంటి రామిరెడ్డిని గెలిపించాలని ఒక ఆలోచనతో మీ నుండి నినాదాలు రావటం మేమందరం కూడా సంతోషపడుతున్నాము. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులకి, ఎంపీలకి, అదేవిధంగా సోదరుడు ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పించుకుంటూ మాటలు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇప్పటికే బాగా లేట్ అయింది. అయినా రామిరెడ్డి పైన, జగనన్న పైన ఉన్న అభిమానంతో అందరూ కూడా ఇక్కడ వేలాది మంది ఇక్కడ ఉండటం మాకందరికి కూడా సంతోషం ఉంది. చంద్రబాబుకి, జగనన్నకి రెండు పోలికలు చెప్తున్నాను. జగనన్న సామాజిక సాధిక యాత్ర అంటే చంద్రబాబు నా సామాజిక యాత్ర అని చెప్పే మనస్తత్వం కలిగిన వ్యక్తి, ఒకే కులాన్ని, ఒకే కులమే ఈ దేశాన్ని పరిపాలించాలి, ఆ కులమే చంద్రబాబు కులం అని ఆలోచించే ఆ మానవత్వం లేని వ్యక్తి చంద్రబాబు అయితే అన్ని మతస్థులు పేదవాళ్ళని తలరాత్రులు మార్చాలి. పేదవాళ్ళు తలరాత్రులు మార్చాలంటే విద్య అవసరం. మహిళా తల్లులు తలరాత్రులు మార్చాలంటే వారికి వారికి ఉండే ఆ యొక్క రుణాన్ని తీర్చేదే వాళ్ళకి తలరాత్రులు మార్చేది అమ్మఒడి. ఎవరైతే మహిళా తల్లులు తన బిడ్డ చదవాలి,
తన బిడ్డ కూడా అందరితో సమానంగా ఉండాలి. ఇతరుల బిడ్డలతో సహా నా బిడ్డలు కూడా షూ వేసుకోవాలి, నా బిడ్డలు కూడా బుక్స్ తీసుకోవాలి, నా బిడ్డలు కూడా కలెక్టర్ కావాలని కలలు కన్నటువంటి తల్లి తండ్రుల యొక్క ఆశాలను నెరవేరుస్తూ ప్రతి కుటుంబాన్ని పేదవాళ్ళ తలరాత్రులు మారుస్తున్నటువంటి జగనన్నని మనందరూ కూడా హృదయంలో అత్తుకోవాలి. ఎవరైనా ఎస్సీగా పుడతారని ఇప్పుడే చెప్పాడు అంజలి భాష గారు. ఎంత శత్రుత్వాన్ని పెంచుకున్నాడంటే చంద్రబాబు నాయుడు మానవత్వం లేనివాడు, ఎన్నుపోటు దారుడు, కేవలం నమ్మించే వాళ్ళని గొంతు కోసేవాడు. ఈ సమాజం బాగు ఏ రోజు కూడా కోరుకోలా. కూలివాడు బిడ్డలు కూలివాడిగానే ఉండాలి, కూలివాడి బిడ్డలు చదవకూడదు, కూలివాడు స్కావెంజర్ బిడ్డ స్కావెంజర్గా ఉండాలా, పేదవాళ్ళే ఉండాలి. అది చంద్రబాబు నాయుడు కోరిక. బట్ జగనన్న కోరిక ఏమంటే కూలివాడి బిడ్డలు కూడా ఇదే విధంగా పెద్ద 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 నాయకులు కోటీశ్వరుల బిడ్డలు ఏ విధంగా ఇంగ్లీషు మీడియం చదువుకున్నారో ఆ ఇంగ్లీషు మీడియం కూడా ఈ తల్లి బిడ్డలు కూడా చదువుకోవాలి. అది స్కావెంజర్ బిడ్డలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ 77 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా వీళ్ళకి చదువు రాలేదు. ఈ విద్య వీళ్ళని కాపాడుతుంది. ఈ విద్య ఈ చదువే ఒక సంపదని ఒక దృక్పథంతో తీసుకుని వచ్చి వీళ్ళు కూడా ఎస్పీలు కావాలని కోరిక కోరుకునే ఏకైక నాయకుడు దేశ చరిత్రలోనే ఒక జగన్మోహన్ రెడ్డిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. రెండోది చంద్రబాబు, నేను ఒకే నియోజకవర్గం ఒకే జిల్లాకు సంబంధించిన వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా వచ్చాడంటే మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు పార్టీ కాదు అది తెలుగుదేశం పార్టీ, అది ఎన్టీ రామారావు పార్టీ. ఆ రోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచాడు, మళ్ళీ ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చాడు, ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచాడు. అవినీతికి మార్గదర్శకుడు, అవినీతికి చక్రవర్తి, అవినీతిని కనిపెట్టినాడు. ఈ వెన్నుపోటును కనిపెట్టిన వ్యక్తి ఎవడైనా ఇండియాలో ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడే. అందుకే గారిని వెన్నుపోటు పొడిచి అతనికి సావు కారకుడయ్యి అతను గాల్లో గెలిచినటువంటి వ్యక్తులందరిని కొని అతని దించి అతని ప్రాణానికి ముప్పు తెచ్చినటువంటి వ్యక్తి ఉన్నాము. జగనన్న నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు ఉండదు. అది జగన్మోహన్ రెడ్డి ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా ఒక ఖురాన్గా తీసుకున్నాడు. అది పవిత్రమైన గ్రంథాలు. ఆ పవిత్రమైన గ్రంథం ఉన్నవి నమ్ముకున్న వ్యక్తి ఆ పవిత్రతోనే ఎస్సీలు కానీ ఎస్టీలకి బీసీలకే కాదు, మతం చూడాల, కులం చూడాల, పార్టీ చూడాల, పేదరికం వాళ్ళందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే నవరత్నాలు తీసుకుని వచ్చి మనకు నవరత్నాలు అందించినటువంటి చరిత్ర అయింది. చంద్రబాబు నాయుడు ఆయన మేనిఫెస్టో ఉంటుందో ఏమంటే నమ్మక ద్రోహమైన మేనిఫెస్టో, వెన్నుపోటు పుడిచినటువంటి మేనిఫెస్టో, నమ్మిన వాళ్ళని నట్టింట మేనిఫెస్టో. ప్రజలందరూ నమ్మి ఓటేసి ఫలానతను గెలవాలంటే వాళ్ళని అమ్ముకొని ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచినటువంటి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు. ఎగ్జాంపుల్ ఏమంటే మీకు అందరూ కూడా తెలుసు, రామారావుని తీసేసినప్పుడు ఒక మాట అన్నాడు, రామారావు పథకాలను నేను నిర్విరామం చేస్తానని మారినానన్నాడు. చంద్రబాబు ఎప్పుడూ మారలా. ఎన్టీ రామారావు పెట్టిన పథకాలంతా తుంగలో తొక్కాడు, 2 రూపాయల బియ్యాన్ని 5 రూపాయలు చేశాడు. ఎప్పుడు వచ్చినా పదవి దాహం, కుల దాహం, పదవి దాహం, ధన దాహం తప్ప చంద్రబాబుకి ఏనాటి ఏ దాహం కూడా లేదు. అందుకే జగనన్న దాహం పేదవాడు ముందుకు రావాలి, పేదవాడు ఈ పేదవాడు కూడా సమానత్వంగా రావాలి, ఆర్థికంగా బాగుపడాలని ఒకే ఒక నినాదంతోనే జగనన్న మనకు పనిచేస్తున్నాడు. అందుకే మనం అందరూ ఒకటి ఆలోచించాలా. మీకందరికి కూడా లాస్ట్ ఒక మాట చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ జగనన్నని ఎందుకు సింహం అంటున్నాము, ఏమిటి జగనన్న సింగల్గా వస్తాడు సింహం వస్తాడని, జగనన్న ఎవరితో పొత్తులా, జగన్మోహన్ రెడ్డి అనేవాడు సింహాన్ని ఎందుకు చెప్పినామంటే ఎవరిపైన ఆధారపడడు, కేవలం మీపైనే మీ ఓటు పైనే ప్రజలపైన ఆధారపడినాడు. అందుకే జగన్మోహన్ రెడ్డిని సింహం అన్నాము,
చంద్రబాబుని నక్కని ఎందుకు చెప్పినామంటే ఈ నక్క ఎక్కడ నిలబడదు, ఇది కుట్రలు పొందినటువంటి నక్క, ఇది ఎక్కడ చూసినా ఇంకొకరితో కూడా కలిసి తిరగాలి, ఇంకొకరు పొత్తు ఉండాలి, అది కూడా కోటీశ్వరుల పొత్తు, పెత్తందారుల పెత్తు, పేదవాళ్ళ అభివృద్ధిని ఆటంకపరిచే పొత్తుతో కలిసినటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ సింహముగా వచ్చి ఒకే సింహం ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. ఆ సింహమే జగనన్న. ఆ సింహానికే మనందరూ కూడా బాగా ఆలోచించుకొని మనం ఓటు వేయాల. అమ్మా మీరు ఎవరైనా ఆడవాళ్ళ వాళ్ళ అకౌంట్లో డబ్బు ఎందుకు వేశాడంటే ఒక శాస్త్రవేత్త చెప్పాడు, పేదవాడు అకౌంట్లో డబ్బు పడి పేదవాళ్ళ డబ్బుతో ముందుకు పోతేనే అది సమాజంలో సమానత్వం వస్తుందని చెప్పాడు. దాన్ని నమ్ముకున్నంత వ్యక్తి మన అంబేద్కర్ యొక్క ఆదేశాలు నమ్ముకున్న వ్యక్తి. అదేవిధంగా బీసీల యొక్క ఆశ జ్యోతి జ్యోతి పూలే గారి ఆశలు నమ్ముకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మన ఆశలతోనే మనల్ని నెరవేరుస్తున్నాడు. ఈరోజు బీసీలకి ఇండ్ల స్థలాలు ఇచ్చాడు, ఎస్సీల గురించి ఆయన చెప్పాడు, మైనారిటీల గురించి చెప్పాడు. బీసీలకి ఇండ్ల స్థలాలు ఇచ్చే 30 లక్షల్లో కేవలం బీసీలకి 16,67,700 మందికి ఇండ్లు ఇచ్చి ఇండ్లు కట్టించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేశాడు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పరిపాలిస్తే ఏ రోజైనా లేవ్ ఓటేసి ఒక్కరికి ఇచ్చినాడా చెప్పమనని చెప్పండి. అదే మైనార్టీకి 129,000 మందికి ఇచ్చాడు, కాపులకి 6 లక్షల మందికి ఇచ్చాడు, ఎస్సీలకి 6 లక్షల మందికి ఇచ్చాడు. అదేవిధంగా మైనార్టీకి 127 ఇచ్చినాడు, ఎస్టీలకి 132,000 ఇచ్చాడు. ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ ఇండ్లు ఇచ్చే కార్యక్రమమే కాకుండా డైరెక్ట్గా డీబీటీలో కూడా ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల నుంచి 10 లక్షలు ఇచ్చారు. తెల్లారి నుంచి నేను చూస్తున్నాను మీ ఆవేదన. ఓబల్ రెడ్డి గారు ఇక్కడ మాట్లాడినప్పుడు కూడా ఆయన ఆవేదన చూసిన. చంద్రబాబు నాయుడు నయవంశకుడు. మీ నాయన ఒక ఆయన చెప్పాడు మాకు దేవుడు రామిరెడ్డి గారు. ఆ పేరు ఒక నిమిషం అయిపోయింది, ఆ భాష పేరు మర్చిపోయినా. ఏమి ఊరు అయినా మాకు ఇండ్లు ఇచ్చాడు, మాకు జర్దా కట్టించాడు, మా ముస్లిమ్స్కి ఇంత చేశాడని ఆయన పేరు పూర్తిగా మర్చినాను. కానీ అందరికన్నా ముందు ఇండ్లు ఇచ్చే కార్యక్రమాలు చేసింది రామిరెడ్డి గారని. అదే నోట్లో ఏమన్నాడంటే ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు కోర్టులో స్టే తెచ్చినాడన్నాడు. మా 1.5 సెంటు ఇచ్చితే దాన్ని చంద్రబాబు నాయుడు ఓర్చుకోలేకుండా ఇండ్లు ఎవరికైతే వస్తే వాళ్ళు ఓట్లు జగనన్నకి వేస్తారని ఒక నమ్మకంతో కోర్టులో స్టేలు తెచ్చాడు. అమరావతిలో 50,000 మందికి ఇండ్లు ఇస్తే అమరావతిలో స్టేలు తెచ్చాడు. మనకి ఇండ్లు రాకూడదని స్టే తెస్తాడు, మనకు ఇండ్లు స్థలాలు ఇవ్వకూడదని స్టే తెస్తాడు, మనల్ని స్టేల్తోనే ముంచినాడు. అందుకే దేవుడు అతన్ని ఈరోజు అతన్ని కూడా ముంచే కార్యక్రమం చేస్తున్నాడు. అందరికీ మీకు అందరూ కూడా తెలుసు మాట మాటకి నేను నా ఒళ్ళంతా మచ్చలేదంటాడు. అతను ఒళ్ళంతా మచ్చే, చంద్రబాబు ఒళ్ళు మొత్తం మచ్చే, చంద్రబాబు నాయుడు శరీరం మొత్తం అవినీతే. చంద్రబాబు నాయుడు ఈరోజు జైలుకి పోతే 1,200 కోట్లు లాయర్లు పెట్టి అది లూథర్ అది సిద్ధార్థ లూథరన్ అతని దగ్గర నుంచి 19 మంది లాయర్ని 22 మంది లాయర్ని పెట్టి ఏమి వాదించినారంటే కడాన వాళ్ళు వాదించింది ఏమంటే చంద్రబాబు అవినీతి పరుడని వాదించలా, చంద్రబాబు ఆర్థిక నేరస్తుడని వాదించలా, చంద్రబాబుకు 2 ఎకరాలు వచ్చిందని వాదించలా, బలగానపల్లిలో చంద్రబాబుకి 600 ఎకరాలు ఉండదని వాదించలా, చంద్రబాబుకు ఒక కన్ను బాగలేదు ఆ కన్ను ఆపరేషన్ చేయాలి, ఆ ఆపరేషన్ చేసేదానికి బెయిలీనండి వాదించాడు. ఆ డాక్టర్ ఎవరో నాకు తెలియదు కానీ ఏ డాక్టర్లు కూడా ఆపరేషన్ చేసినప్పుడు అన్ని అవయాలని కూడా టెస్ట్ చేస్తారు, హార్ట్కి సంబంధించిన అవయాలని, కిడ్నీకి సంబంధించిన అవయాలని అన్నీ టెస్ట్ చేస్తారు. అది ఏమి టెస్ట్ చేశాడో ఏమో కానీ ఒక కన్నుకు ఆపరేషన్ చేసినట్టు మన ఒంటి కన్ను కలగండి శివరాజు అనేది మీకంతా తెలుసు. ఆ రాజీవ్ గాంధీ కేసులో ఉంటాడు ఒంటి కంటి శివరాజు. ఆ విధంగా ఒక కన్ను ఆపరేషన్ చేసి ఒక బాగా ఒకటి చూపించి జనాల్లో చూపించి మళ్ళీ ఏమన్నాడంటే ఈరోజు ఆర్ట్ ఎన్లార్జ్ అయిందంట. ఎందుకంటే చూశారు కోర్టు ఒకరోజేమో ఈ కన్నుకు ఆపరేషన్కి బెయిల్ ఇచ్చారు, రెండో రోజు ఆర్ట్ ఎన్లార్జ్మెంట్ మళ్ళీ బెయిల్ కావాలా,
మూడో రోజు కిడ్నీలు పోయిందని అది మలికి బెయిల్ కావాలా, నాలుగో రోజు మనిషి బతకడం అనేది ఒక బెయిల్ కావాలా. అందుకే కోర్టు అంతా కూడా నిర్ణయానికి వచ్చారు. కోర్టులు కూడా ఒక్కొక్కప్పుడు గట్టిగా న్యాయస్థానం ఇన్ని సంవత్సరాలు మేనేజ్ చేశాడు, 18 కేసులు మేనేజ్ చేశాడు చంద్రబాబు నాయుడు, కానీ ఇప్పుడు తప్పించుకొని పోలేడు. అందుకే కోర్టులు కూడా శాశ్వతంగా నీకు బెయిల్ మంజూరు చేస్తున్నాము, నీకట్ట ఒక కన్ను పోయింది, రేపు నీకు హార్ట్ పోతున్నది, ఎల్లుండికి నీకు లీవర్ పోతుంది, మళ్ళీ నీకు డయాలిసిస్ చేయాల్సి వస్తుంది, కాబట్టి నువ్వు రాజ్యాన్ని పరిపాలించేదానికి అనర్హుడు అని ఒక సర్టిఫికెట్ ఇచ్చి ఇంకా నువ్వు ముందు పరిస్థితి తీసుకొని వచ్చే కార్యక్రమాలు చేస్తుంటారు. అదేవిధంగా ఆయన కొడుకు ఆయన భార్య ఎంత నటన నాటిన నాటి ఆ నటన చూస్తే జైల్లో ఏమిటి, తండ్రిని చంపినటువంటి చంద్రబాబు నాయుడితో కలిసి ఇటువంటి నాటకాలు ఆడుతుండరు. కూడా ప్రజల మనిషి కాదు, ప్రజల్ని వంశించేవాడు, ప్రజల్ని ద్రోహం చేసేవాడు. ఒక్కతూరి ఆలోచించండి, ఈ సామాజిక సాధకార యాత్ర అనేది ఇండియా చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి ఒక చరిత్రను సృష్టించాడు. మేము ఏమి చేశాము ఈ 4.5 సంవత్సరాల్లో, 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ఆ 2 సంవత్సరాలు మనం ఏమి చేయలేకపోయినాము, ఈ 2 సంవత్సరాల్లో మన అభివృద్ధిని పోయి చెప్పండి అని చెప్పి ధైర్యంగా తీసుకొని వచ్చి ఈ సామాజిక సాధికార యాత్ర చేస్తే చంద్రబాబు నాయుడు ఆ కులానికి సంబంధించిన యాత్ర చేస్తూ ఆ కులస్తులకే చంద్రబాబు ఇప్పుడు అన్యాయ ఆయన పైన కేసులు అన్యాయం చేసిన ఆ కులస్తులు తప్ప వేరే కులస్తులు ఎక్కడ కూడా సింపతి చూపించలా. అది బాగా మీరు ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని నేను మరీ ఒకతూరి మిమ్మల్ని కోరుకుంటూ, మీకోసం తపనబడి మీకోసం మీ బిడ్డగా ఎక్కడికి పోయినా, ఏ స్కూలుకు పోయినా, ఏ ఊరికి పోయినా జగనన్నని చూస్తానే స్కూల్ పిల్లకాయలు, మా ఎవరమ్మా ఈ పుస్తకాలు ఇచ్చారు, ఎవరమ్మా ఈ డ్రెస్ ఇచ్చారు, ఎక్కడిదమ్మా కిడ్ అంటే మా మేనమామ ఇచ్చినాడనే మాట ప్రతి బిడ్డ చెప్తున్నది. మా మేనమామ ఇచ్చిననే మాట కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, కేవలం జగనన్న, మా మేనమామ అనే మాట తీసుకుని వచ్చినటువంటి జగనన్నని మీరందరూ కూడా ఆదరించాల్సిందిగా మరొకతూరి మిమ్మల్ని నేను ప్రార్థిస్తూ, మీకోసం తపనబడి మీతోనే ఒకటి ఉండి శాంతిమితంగా ఉండాలి ఈ రాష్ట్రము అని జగనన్న కోరుకుంటే, ఇక్కడ ఫ్రాక్షన్స్ ఒకప్పుడు జరిగినా ఈరోజు రామిరెడ్డి గారు నా నియోజకవర్గంలో శాంతి నాకు కావాలి, ఫ్రాక్షన్స్ వద్దు, ఒకరు ఒకరు కొట్టుకునేది వద్దు, నా బిడ్డలుగా మిమ్మల్ని చూస్తాను, నా బిడ్డలుగా మిమ్మల్ని దగ్గర చేరుస్తాను కాకుండా నా సొంత ఖర్చులతో కూడా బెనిఫిట్ ఇస్తానని చెప్పినటువంటి ఏకైక ఆదర్శ ఒక ప్రజలతో నమ్ముకున్న ఆదర్శమూర్తి, ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్నటువంటి మన రామిరెడ్డి గారిని మీరు ప్రత్యేకించి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, అదే మీదుగా మీ ఆశీస్సులతో మీతో కలిసి 4 అడుగులు వేస్తూ నడిచినటువంటి గోపాల్ రెడ్డి ఎంపీ గారిని వారిని కూడా మీరు ఆశీర్వదించాల్సిగా కోరుకుంటూ, ముఖ్యంగా మా యువకుడు నేను చూశాను అక్కడ, ఒక్క నిమిషం అయిపోయింది ఇంకా విసుగుండదు మీకు, ప్రెస్ వాళ్ళు కూడా నా విజ్ఞప్తి, ఎవరిని నమ్మినా ఈనాడు పేపర్ని నమ్మొద్దండి, ఎవరిని నమ్మినా రమ్మొద్దండి, ఎవరిని నమ్మినా TV5ని నమ్మొద్దండి. కారణం ఏమంటే వాళ్ళు అభివృద్ధి చేస్తే వాళ్ళు ఓర్చుకోరు. ఇదే రామోజీరావు సీల్ అంటే ల్యాండ్ సీలింగ్లో ఇచ్చిన భూముల్ని కొన్నాడు, వాటిపైన ఈనాళ్ళు రాయరు. అతను దుర్మార్గంగా 200,000 కోట్లకు అది ఊరుగాయ అమ్ముకుంటున్నాడు. ఊరుగాయ అంటే తెలుసా మీకు, మామిడికాయ ఊరుగాయ, నిమ్మకాయ ఊరుగాయ అమ్ముకుంటున్నాడు. అతను ఒక రెడ్డి దగ్గర పోయి చేరి అక్కడ ఒక పత్రికా విలేకరిగా పోయి ఆ రెడ్డి స్థాపించినటువంటి ఆ ఈనాడు పత్రికను కొనేసి ఆ రెడ్డి కుటుంబాన్ని నాశనం చేసినటువంటి ఏక చరిత్ర కలిగిన వాడు ఆయన రామోజీరావు గారు. ఆయన కంప్లీట్గా మార్గదర్శిలో అన్యాయం జరిగింది, అవినీతి జరిగిందంటే ఎప్పుడు రాయడు. మరి ఆ మహానుభావుడు ఉన్నాడు, సైకిల్ అమ్ముకుంటూ ఉన్నాడు రా, వీళ్ళంతా కుల
ఈ కంప్లీట్గా ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ ఒకే కులం పైన నాగుబాబు పడగల మాదిరిగా తయారైన వాళ్ళు వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇందిరాగాంధీ దగ్గర నుంచి మనకు ఆదర్శ పురుషుడు యుగ పురుషుడు రాజశేఖర రెడ్డి పరిపాలన కూడా బాగలేదని రాసినటువంటి దరిద్రులు వాళ్ళు. ఈరోజు జగనన్న పరిపాలన బాగలేదని రాస్తూ ఉంటారు. దయచేసి ఆ పేపర్ని నమ్మొద్దండి. ఆ పేపర్లో ఏమొచ్చినా దాన్ని తుడిచి మనం ఎక్కడికైనా ఎక్కడికైనా పోతే స్నానం చేస్తే ఏం చేస్తామో వ్యక్తి ఈయన తెల్లారి నుంచి నేను చూస్తున్నాను. ఈయన ఏ విధంగా తయారైనాడంటే నాకు కసి లేదు, నాకు కార్పణ లేవు, నాకు శత్రుత్వం లేదు. నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం కూడా నా కుటుంబమే. ప్రతి కుటుంబం చెల్లెలు అక్కలు నాతో పుట్టిన వాళ్ళే. ప్రతి అవ్వ తాతలు నా తాతలే అనే ఆలోచనతో శాంతిని కావాలని కోరుకుంటూ కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ కొంత రకమైన ప్రాక్షన్స్ ఉంటే దానికంతా స్వస్తి చెప్పి మీతో కలిసి మీలో జీవిస్తున్నటువంటి రామిరెడ్డి గారిని మీరు ఖచ్చితంగా లక్ష ఓట్లతో గెలిపించి జగనన్నకి కానుక ఇవ్వాలని మిమ్మల్ని ప్రార్థిస్తూ, తల్లుల పైన ఎందుకు ఈ నవరత్నాలు వేశాడంటే తల్లులంటే భూమి భూమి అన్ని భరిస్తుంది, అందుకే మహిళల పైన అన్ని ఇచ్చాడు, మహిళలకి రిజర్వేషన్ ఇచ్చాడు, మహిళల రిజర్వేషన్ కావాలని పార్లమెంట్లో కొట్లాడుతున్నాడు. అటువంటి మీ బిడ్డని కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళలకు ఉంది. చంద్రబాబు వస్తే ఇంటికొక ఉద్యోగిస్తాడు, అది ఎక్కడో అటకెక్కిపోయింది. జగనన్న వచ్చినాక ఏ విధంగా పరిపాలిస్తారో ఒకసారి చూడండి. అందరూ కలిసి జగనన్ని తీసుకొని జగనన్న ఓటు ఏమి ఓటు మన గుర్తు ఏమి గుర్తు గట్టిగా జగనన్న గుర్తు, రామిరెడ్డి గారి గుర్తు, ఓబుల్ రెడ్డి గారి గుర్తు, మహిళల గుర్తు, యువకుల గుర్తు, మన అందరి గుర్తు. జై జగన్, జై జై జగన్. సామాజిక సాధికార యాత్ర ఈ సామాజిక సాధికార యాత్రకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు నారాయణస్వామి గారు, ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాసే గారు, తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి గారు, నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి గారు, పాండ్యం శాసనసభ్యులు కాడసాని రాంభూపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ మధుసూదన్ గారు, మా ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబొద్దుల పాపిరెడ్డి గారు, చెల్ల శ్రీలక్ష్మి గారు, పెద్దలకు ఇక్కడికి వచ్చేసి ఇంత ఆలస్యమైనప్పటికీ కూడా జగన్ మీద ఉన్న అభిమానంతో, కాడసాని రామిరెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఇంతసేపు ఆలస్యమైనప్పటికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి వచ్చినటువంటి ఈ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన అమ్మలకు అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ కూడా పేరు పేరున్న చేస్తా ఉన్నా. ఈ సామాజిక సాధికార యాత్ర, సామాజిక సాధికార యాత్ర ఎందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు? ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు
పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఎందుకు ఈ బనగానపల్లికి రావాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పరిపాలించింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈ స్వాతంత్రం వచ్చి ఈ 75 సంవత్సరాల కాలంలో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీ వర్గాలకు సంబంధించి ఎప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున మీ యొక్క అకౌంట్లో ఇంత డబ్బు రైతులు ఎప్పుడైనా చూసామా? చూడలేదు. ఈరోజు రాష్ట్రంలో దాదాపు డిబిటి ద్వారా 240,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద జగన్మోహన్ రెడ్డి గారు వేయడం జరిగింది. నాన్ డిబిటి స్కీమ్ ద్వారా 40,000 కోట్ల రూపాయలు మన యొక్క అకౌంట్లో వేయడం జరిగింది. ఒక బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీ వర్గాలకు సంబంధించి దాదాపు డిబిటి కింద కానీ నాన్ డిబిటి 494,661 మంది లబ్ధిదారులకు సంబంధించి దాదాపు 1,186 కోట్ల రూపాయలు ఈరోజు ఒక్క బనగానపల్లి నియోజకవర్గంలో ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు ఎస్టీలకు సంబంధించి ఇంత డబ్బు మీ యొక్క అకౌంట్లో వేస్తూ ఉన్నారు అంటే ఈ ఎస్సీల మీద కానీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆప్యాయత ఉంది, ఎంత ఆదరణ ఉంది. ఈరోజు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, నా ఎస్సీలు నా బీసీలు నా నా మైనార్టీలు నా ఎస్టీలు అని చెప్పి ఈరోజు నా 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 అనే పదం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచే వస్తూ ఉంది. ఏనాడైనా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అన్న పదము ఏనాడైనా నోటి నుంచి వచ్చిందా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హృదయంలో నుంచి వచ్చిన ఆ యొక్క ముత్యాల లాంటి మాటలు వింటూ ఉంటే కడుపు నిండుతూ ఉంది. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు కూడా ఎస్టీలు కానీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రులు కానీ ఏనాడు కూడా ఆలోచన చేసిన పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అటెండర్ కొడుకు అటెండర్ ఉండకూడదు, కలెక్టర్ కొడుకు కలెక్టర్ ఉండకూడదు, కూలివాడి కొడుకు కూలివాడిగా ఉండకూడదు, కూలివాణి కొడుకు కలెక్టర్ కావాలి, అటెండర్ కొడుకు ఐపీఎస్ కావాలని చెప్పి, డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలని చెప్పి కోరుకున్న ఏ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇన్ని సంక్షేమ అమలు చేస్తూ ఉన్నాం. వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం ఈ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాము అంటే ఖచ్చితంగా ఈ యొక్క మన తలరాతలు మార్చాలి. ఎప్పుడు కూడా పేదవాడు పేదవాడుగానే ఉండిపోకూడదు. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చినామో ఆ యొక్క హామీలన్నీ కూడా 99% అమలు చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి కుటుంబం
కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా ప్రతి పేదవానికి కూడా ఈరోజు నిధులు అందుతూ ఉన్నాయి, ఈ యొక్క పథకాలు అందుతూ ఉన్నాయి. ఈరోజు నేను 4000 ఇస్తా 5000 ఇస్తా ఓటుకు అని చెప్పి, నీ 4000 5000 ఇస్తే ఈరోజు ప్రతి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారి దైవ 10 రూపాయలు మీ యొక్క అకౌంట్లో వేయడం జరిగింది. మీరు ఆలోచన చేయండి, అనుకుంటారు దేవుడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు మళ్ళీ రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి. అదేవిధంగా ఈరోజు ఒక సంక్షేమ కార్యక్రమాలే కాదు, ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణమైన సహకారం ఈ యొక్క బనగానిపల్లి నియోజకవర్గం మీద. ఇక్కడ కాడసాని రామిరెడ్డి గారు ఏదైతే నిధులు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నాడో ఆ నిధులు ఈరోజు చూస్తూ ఉన్నాం పడతా ఉంది. ఇక్కడ ఈ రోడ్లు, ఈ హాస్పిటల్, ఈరోజు ఈ యొక్క పాఠశాలలు, ఈ యొక్క ఆర్ఎన్బి రోడ్లు, పంచాయతీ రాజ్ రోడ్లు, కాలువలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతోనే చేయడం జరిగింది. మరి ఈనాడు బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, మళ్ళీ ఇళ్ళ వద్దకు వస్తూ ఉన్నారు, బాబు భవిష్యత్తుకు గ్యారంటీ అని చెప్పి. ముందు మీ యొక్క భవిష్యత్తుకు గ్యారంటీ అడుగుతా ఉన్నా, మీ బాబుకు షూరిటీ ఉందా, మీ బాబుకు వారంటీ ఉందా? లేదు. మీ బాబుకు షూరిటీ లేదు, వారంటీ లేదు. వారంటీ గ్యారంటీ లేని పార్టీకి మనం ఓటేస్తామా? ఆలోచన చేయండి. ఈరోజు గ్యారంటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఉచిత కరెంటు కానీ 4% మహిళలకు ఈ యొక్క మైనార్టీలకు రిజర్వేషన్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఆనాడు ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి ఈనాడు ఈరోజు సంక్షేమ కార్యక్రమాల ద్వారా తండ్రిని మించిన కొడుక జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉంటా ఉన్నాడు. ఈరోజు బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఈ మధ్య బస్సు యాత్ర చేసినారు. బస్సు యాత్ర చేస్తే కనీసం ఈ బనగానిపల్లి టౌన్లో ఒక మీటింగ్ కూడా పెట్టుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు బనగానిపల్లిలో ఉంది. ఆఖరుకు ఇక్కడ మంది రారు, జనము రారని చెప్పి పలుకూరులో మీటింగ్ పెట్టుకుంటాడు. అదేవిధంగా ఈ మధ్య లోకేష్ బాబు పాదయాత్ర వచ్చిన మా గురించి మాట్లాడడం జరిగింది. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, రేపు 2024 ఎన్నికల్లో తెలుసుకున్నాం, మీరు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టండి, ఈ కాడసాని రామిరెడ్డి గారికి మరి ఎంత ప్రజాభిమానం ఉంది. ఈరోజు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీ వర్గాలకు సంబంధించి ఏ ఒక్కరూ చిన్న పిల్లలు వచ్చినా నా దగ్గరికి డైరెక్ట్గా రావడం జరుగుతూ ఉంది. మరి గతంలో ఎప్పుడైనా కూడా డైరెక్ట్గా ఎమ్మెల్యే మీకు ఇంత యాక్సెస్గా ఎవరైనా ఉన్నారా? చిన్న మిషుడు కాలు పడితే కూడా మళ్ళీ నేను ఫోన్ చేస్తూ ఉన్నా, చిన్న మిషుడు కాలు పడితే అంటే ఎవరు అనేది కూడా తెలియదు నాకు. ఆ యొక్క పేరు ఫీడు లేకపోయినా మీటింగ్లో ఉంటే కూడా మళ్ళీ మిషన్ కాల్ వెళ్ళంటే ఖచ్చితంగా ఫోన్ చేస్తా. అదేవిధంగా ఏదైనా చిన్న పని మీకు చెప్తే ఆ అధికారితో మాట్లాడి మళ్ళీ నేను మీకే ఫోన్ చేసి మీరు చూస్తూ ఉన్నారు నా ఫోన్ ఎవరైనా పిఎల్ ఎత్తుతూ ఉన్నారా, నాకు పిఎల్ ఉన్నారా? ఈరోజు
చిన్న పని, చిన్న పిల్లలు కూడా నా వద్దకు వచ్చి అన్నా అన్నా రామిరెడ్డి అన్నా అంటే సారీ. ఈరోజు ఏ పని కూడా కాదనకుండా చేసి పెడతా ఉన్నా. నేను లేకుంటే నా కుమారుడు ఓబుల్రెడ్డి గారు ఉన్నారు, నా సోదరులు తిరుపాలరెడ్డి గారు ఉన్నారు, ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఏ పని అడిగినా కూడా మేము ఎవరు ఉన్నా కూడా వాళ్ళు ఒక్కరు ఉన్నగా ఆ పని చేసి పెట్టే పరిస్థితి. ఈరోజు ఇంత ప్రజలకు అభిమానము సంపాదించుకుంటామంటే ఓర్వలేక. ఈరోజు పేదవాళ్ళు ఉన్నారు, ఒకటే ఇంట్లో నాలుగైదు కుటుంబాలు కాపురాలు చేస్తూ ఉన్నారు బనగానపల్లెలో. చాలామంది పేదవాళ్ళు నా దగ్గరికి పంచాయతీలు కూడా వస్తూ ఉంటారు, అన్నా మా అత్త మా మామ మాకు సరిపోవడం లేదు. ఏమా ఎందుకు సరిపోవడం లేదంటే మేము ఒకటే ఇంట్లో నాలుగు కుటుంబాలు ఉన్నాం, సంసారం చేయలేకపోతా ఉన్నాము అని చెప్పి. అంటే ఈ యొక్క పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మన జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇంటి పాఠాలు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తూ ఉంటే ఈ యొక్క బనగానిపల్లి నియోజకవర్గంలో 10,000 మందికి ఇంటి పాఠాలు ఇచ్చాం. అదేవిధంగా ఈ యొక్క బనగానిపల్లి టౌన్లో కూడా 3,000 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఆ యొక్క స్థలం విలువ ఏమిటో తెలుసు మీకు. ఈరోజు పక్కనున్న సెంటు 10 లక్షల రూపాయలు వీరారెడ్డి తోటి పక్కన సెంటు 10 లక్షలు ఉందా లేదా? అటువంటి స్థలాన్ని ఒక్కొక్క వ్యక్తికి 1.5 సెంటు ఇవ్వాలి అని చెప్పి లేఅవుట్ తయారు చేపించి రాళ్ళు బాధించి పట్టాలు ఇచ్చే సమయంలో హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావడం జరిగింది ఈ దుర్మార్గుడు బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి. అదేవిధంగా ఏదైనా కూడా పేదవాడిని ఇంటికి ఎవరైనా పెళ్లి పెత్తనాలు వస్తే మొదట ఏమడుగుతారు? మీకు ఇల్లుందా, మీకు ఆస్తి ఉందా అనే పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రతి పేదవానికి ఒక ఆస్తి ఏర్పాటు చేయాలి అని చెప్పి కొల్లింగుల మండలం అవుకు మండలాల్లో 8,000 ఎకరాలు సేకరించి ఈ యొక్క అర్హులైన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించి, ఈ యొక్క పేదవాళ్ళకు సంబంధించి, బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అసైన్మెంట్ కింద భూములు ఇవ్వాలంటే దానికి కూడా కోర్టు పోయి అడగడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడిగేదానికి వస్తూ ఉన్నావు జనార్దన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు వస్తూ ఉన్నారు మళ్ళీ మాయమాటలు చెప్పి మళ్ళీ ఓటు అడిగేదానికి వస్తూ ఉన్నారు. ఈ బీసీ జనార్దన్ రెడ్డి వ్యక్తికి ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఆయన వచ్చేటప్పుడు టిష్యూ పేపర్లు ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఈరోజు ప్రజలు ముఖం మీద ఉమ్మేస్తారు, ఎంగిలి మూస్తారు. ఎందుకంటే నువ్వు చేసిన పాపాలు ఆ విధంగా ఉన్నాయి. ఏ పేదవాడు ఇల్లు కట్టేయకూడదు, ఏ పేదవాడు కూడా బతుకును కూడా ఓర్వలేని దుర్మార్గమైన ఆలోచన నీకు ఉంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఇళ్ళ దగ్గరకు వస్తావు, ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావు, ఖచ్చితంగా నీ ముఖం మీద ఉమ్మి వేసే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మీకు తెలుసు ఈ నియోజకవర్గం ఉండింది. ఈరోజు ఎక్కడ చూసినా ఏ గ్రామాలకు వెళ్ళినా కూడా తారు రోడ్లు వేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ ఎవరి ద్వారా చేశాం? మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణమైన సహకారం. ఈరోజు కాలరెగరేసి చెప్తా ఉన్నా
ఈరోజు హాస్పిటల్ ఎవరు కట్టించారు? 100 పడకల ఆసుపత్రి 22 కోట్ల రూపాయలతో ఎవరు కట్టించారు? జగన్మోహన్ రెడ్డి గారి సహకారం ఉంటే ఇటువంటి హాస్పిటల్ ఎన్నైనా కడతానని చెప్పి కాలర్ దగ్గర చెప్తా ఉన్నా. ఈ రోడ్డు మీరు చూస్తున్న ఈ రోడ్డు సెంటర్ లైటింగ్ ఎవరే ఇచ్చారు? నేనే ఇచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారి సహకారం ఉంటే ఇటువంటి రోడ్లు ఎన్నైనా వేస్తానని కాలర్ దగ్గర చెప్తా ఉన్నా. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో నాడు నేడు కింద గ్రామంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీ యొక్క స్కూళ్లను ఈరోజు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీ వర్గాలకు మీ యొక్క పిల్లలను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆ స్కూళ్లను బాగు చేయాలనే ఉద్దేశంతో దాదాపు 150 కోట్ల రూపాయలతో ఈ యొక్క స్కూళ్లను బాగు చేసే కార్యక్రమం చేశాం. ఈరోజు గర్వంగా నేను కాలర్ ఈరోజు చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో టీడీకి ఎండాకాలం వచ్చిందంటే ఎన్నో సమస్యలు. ఈరోజు దాదాపు 100 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి కొలాయి వేశానా లేదా? ప్రతి గ్రామంలో నీళ్ల ట్యాంకులు కట్టించానా లేదా? ఎవరి హాయంలో జరుగుతూ ఉన్నాయి? ఈరోజు మీకు కళ్ళకు కనపడలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఏమైనా మీకు కళ్ళకు దొబ్బాయా అని కూడా అడుగుతా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తారు. సైకో పోవాలి, సైకిల్ రావాలంట. సైకో జగన్మోహన్ రెడ్డి అయితే అమ్మఒడి ఇచ్చేవాడా? అమ్మఒడి ఇచ్చేవాడా? 18 సంవత్సరాలు నిండిన ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించి, 45 సంవత్సరాలు నిండిన మహిళా సోదరి పిల్ల 18,750 రూపాయలు అకౌంట్లో ఒక సైకో వేసేవాడా? ఈరోజు జలకల కింద ఈ రాష్ట్రంలోనే మొదటి స్థానం మన బనగానపల్లి నియోజకవర్గం. ఈరోజు వేలాది మందికి రైతులకు సంబంధించి బోర్లు వేసి మోటార్లు వేసి పైపు లైన్లు వేసి కరెంటు లాగి ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారయ్యా రైతులు ఈ నియోజకవర్గంలో. ఎక్కడైనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క జలకల కింద జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతోనే దాదాపు 100లాది బోర్లు వేశాం. ఈరోజు దేవుని దయ వల్ల 90% బోర్లు కూడా సక్సెస్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ టౌన్లో ఏనాడైనా నా ముస్లిమ్స్ అని చెప్పి జనార్దన్ రెడ్డి గారు చెప్పుకుంటూ ఉంటారు. ఒక్క పని, ఒక్క మంచి పని ఈ యొక్క ముస్లింలకు ఏమైనా చేశావా? ఒక్క మంచి పని ఈరోజు కళ్ళ కనపడతా ఉన్నాయి. ముస్లింస్ శ్మశాన వాటికి సంబంధించి 80 లక్షల రూపాయలతో శ్మశాన వాటికకు కాంపౌండ్ వాళ్ళు కట్టించారు. నా సొంత ఖర్చులతో దాదాపు 14 సంవత్సరాల కిందనే 30 లక్షలు ఖర్చు పెట్టి ఈద్గాకు కాంపౌండ్ వాళ్ళు కట్టించాను. ఈరోజు నా సొంత ఖర్చులకో సియా మదస్సులకు సంబంధించి మసీదు ఏర్పాటు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎక్కడైనా ముస్లింలు అంటే సందులల్లో గొందులల్లో రోడ్ల మీదనో టెంట్లు వేసి వివాహాలు చేసుకునే పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ముస్లిం జనాభాను దృష్టిలో ఉంచుకొని కోటి సాధికాన్ని కట్టిస్తా ఉన్నా. ఆ సాధికాన స్థలం విలువ ఎంత తెలుసా? 3 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంలో సాధికాన కట్టిస్తా ఉన్నా. ఈరోజు కార్పెంటర్లు ఉన్నారు, అన్నా మాకందరికీ ఒకే చోట ఈ కార్పెంటర్లందరికీ కూడా ఒక స్థలం ఏర్పాటు చేసి మాకు షెడ్లు ఏర్పాటు చేయమంటే దాదాపు 5 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని మీకు షెడ్లు ఏర్పాటు చేసి కార్పెంటర్లందరికీ కూడా కట్టించిన విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్లు, డ్రైనేజీ,
మంచినీటి వసతి డెవలప్మెంట్ కనబడతా ఉంది. మరి మీరు గ్రామాలకు వెళ్తే ఏం కనబడతాయి? నీరు చెట్టు దోపిడీ కనబడతా ఉంది. నీరు చెట్టు పేరుతో దోపిడీ చేశారు. ఈరోజు నా ద్వారా నీకు దుమ్ము ధైర్యం ఉంటే ఏ గ్రామంలో ఏ విధంగా రోడ్లు వేసాము, ఏ విధంగా నీటి వసతి కల్పించాము, ఏ విధంగా స్కూళ్ళు కట్టించాము, ఏ విధంగా హాస్పిటల్ కట్టించాము నేను చూపిస్తాం. నువ్వు ఏ విధంగా చూపించగలవు? ఈ యొక్క వాగుల్లో వంకల్లో మట్టేసిపోసి మరి చేయనిది కూడా చేసినట్టుగా ఈ రాష్ట్రంలో ఉండే సంపదనంతా దోచుకొని మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ నా గురించి మాట్లాడుతూ ఉన్నామని చెప్పి అడుగుతూ ఉన్నా. కాబట్టి ఈరోజు ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి సమపాలలో జరుగుతూ ఉన్నాయి. దీనికి ఉదాహరణ ఒక బనగానపల్లి నియోజకవర్గమే. ఈరోజు దాదాపు 1,700 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఏనాడైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఏ ప్రభుత్వమైనా ఏ ఎమ్మెల్యే అయినా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మరి ఈరోజు మన బనగానపల్లికి సామాజిక సాధికార యాత్ర సందర్భంగా మన మీరు ఈ యొక్క అపూర్వమైన రీతిలో ఈ యొక్క సభను జయప్రదం చేయడం జరిగింది. ఇప్పటికే చాలా వరకు కాలాతీతం అవుతూ ఉంది. ఎందుకంటే మీ ఓపికను ఇంకా ఎక్కువసేపు ఉంచుకోవడం కూడా బాగుండదు. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున, అంటే ఒక ముఖ్యమంత్రి గారు వస్తే ఏ విధంగా సభ జరుగుతుందో, ఈరోజు జగనన్న వదిలిన బాణాలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీ వర్గాలకు సంబంధించి బీసీ వర్గాలకు సంబంధించి నాయకులు వస్తే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సభ జయప్రదం చేసి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు ఈరోజు ప్రతి గ్రామం నుంచి కూడా ఎంతో రిస్క్తో ఎంతో కష్టంతో వచ్చిన మహిళా సోదరిమణులకు సోదరులకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు సర్పంచులకు ఎంపీడీసీలకు జడ్పీడీసీలకు మండలాధ్యక్షులకు అందరికీ గ్రామ నాయకులకు మండల నాయకులకు అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 2024 ఎన్నికల్లో మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన యొక్క ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలవుతాయి. కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసినందుకు, మా బనగానపల్లి రుణం ఎప్పుడు కూడా ప్రజలను ఎప్పుడు కూడా మర్చిపోను. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఈరోజు ఏ విధంగా అయితే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో మరొకసారి మీరు ఆశీర్వదించండి, మళ్ళీ అసెంబ్లీకి పంపండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందాం, చేయి చేయి కలుపుదాం, అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసి మళ్ళీ ఆయన ద్వారా ఈ యొక్క సంక్షేమ ఫలాలు లబ్ధి గారికి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున కూడా నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ జై జగన్ జై జగన్ జై జగన్.